అవి లేదు. అయితే ఈ సర్దార్జీనే మతం మారి క్రిస్టియన్గా మారబోతున్నాడా? అది సరే, నీకు ప్రేమించడానికి జాయిస్ కూతురు మాత్రమే దొరికిందా? పరస్పరం అభిమానించండి అని చెప్పింది జీసస్సే కదా ఫాదర్. హ్యాపీ, జీసస్కి మేము ముందున్న వాళ్ళం. తరతరాల మా ఆచారాన్ని మేం పోగొట్టుకోలేం. అర్థమైందా? ఒక పక్షికి చేపతో స్నేహం ఏర్పడొచ్చు, కానీ అవి రెండు కలిసి జీవించాలంటే ఇల్లు ఎక్కడ కట్టుకుంటాయి? ఫాదర్, దానికి చెట్లు ఏదైనా గూడు కట్టిస్తే సరిపోతుందిగా. సాబు, నువ్వు అక్కడ పని చూసుకుంటే చాలు. లోకం మారిపోతుంది కదా ఫాదర్. అయితే అది కాదు, మేము తలుచుకుని ఉంటే మిమ్మల్ని అందరినీ అవాయిడ్ చేసి పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ ఫాదర్ చెప్పిన సంప్రదాయం ఉంది కదా, దాన్ని దాటవేయలేకే మేము ఈ చర్చిలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాం. ఫాదర్ ఆశీస్సులు మాకు లభిస్తే అంతే చాలని మేము భావించాం. ఆగు, ఆగు, ఇలారా, ఇలారా. ఏంటి ఫాదర్? రీతమ్మ అంతా చెప్పారు. నీ అతి వినయాన్ని మొసలికర్ని నిన్ను చూసి చెప్పడం లేదు. జోయిస్ అవమానంతో తలదించుకోవడం చూడాలనుంది. అందుకే ఈ విషయంలో నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీ ఇంట్లో జరిగే పంజాబీ వివాహతంతు గురించి నేను జాయిస్తో ఏమాత్రం చెప్పను. శనివారం నాడు చర్చిలో మత సాంప్రదాయాన్ని నెరవేర్చొచ్చు. ఆదివారం ఓ పని చేద్దాం, ఆ రోజు రాత్రి అలంకారం. ఏంటి, సరేనా? చాలు చాలు ఫాదర్. కానీ సోమవారం నాడు బైబిల్ వచనాలు అలాగే మిగతా సాంప్రదాయాలని ముగించి అసలు శిష్యులైన క్రిస్టియన్ల నువ్వు ఇక్కడికి వచ్చేయాలి. అర్థమైందా? ఓకే. అయితే అందరికి ఇన్విటేషన్ ఇచ్చేయండి. ఓకే. అవును, మీ మతంలో ఎలా పిలుస్తారు? షాదీమే ఆనా. షాదీమే ఆనా. ఫాదర్ కి అర్థం కాలేదు కదా? లేదు, మన పెళ్లి జరిగే ముందు ఇంటి ముందు వేస్తాం కదండి, షామియానా. అయ్యో, షామియానా కాదు, షాదీమే ఆనా. షామియానాతో పాటు ఏనుగు వస్తుందా? ప్లీజ్ ఆంటీ, ప్లీజ్, ఒక చిన్న హెల్పే కదా. నా బంగారు సోపి. వీనెల్లి తుమ్ తుమ్ తుమ్, మోగింది దుమ్ దుమ్ దుమ్, కళ్యాణం చేసాదాం మాదా. ఇక్కంట టింగ్ టింగ్ టింగ్, ఏడైనా టింగ్ టింగ్ టింగ్, తెలు రెండు ఒకటే రాదివానా. చొక్క పంచ రెండు నాకు బందారం కారాలి, సన్నాయుద్ధి తోలు కొట్టి పందిరిలోన అడిపారు. ప్రతిరోజు పండగే కదా ఆనందమే ఇంట. చెప్పింది గుర్తుంది కదా? నా వల్ల దవదు ప్లీజ్. లైట్ గా కొడితే చాలు, మిగతాది మేము చేసుకుంటాం. అర్థమైందా? వెళ్ళు. ఇట్ వాస్ నాట్ డెలిబరేట్లీ డన్, బట్ మిస్టేక్లీ ఐ డిడ్ ఇట్ కరెక్ట్లీ. నన్ను క్షమించండి, ఇదే ఫస్ట్ టైం. ఒక ఎంఆర్ఐ, సిటీ స్కాన్, అన్ని తీసాక రేపే డిశ్చార్జ్. రేపే డిశ్చార్జ్ చేయాలా? ఎల్లుండి చేయొచ్చు కదా, ఎందుకంటే మా మామయ్య క్షేమంగా ఉండాలి, అదే మా ఆశ. మరి నా కూతురు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ నేను ఈ రోజే వెళ్ళి తీరాలి. దెబ్బ తల మీద కాబట్టి ప్రికాషన్ గా ఉండాలి. రేపు బాడీని తీసుకొచ్చేసి మా వల్ల అయిందని గొడవ చేయకూడదు. చూడండి, మా ఊర్లో ఒక అన్నకి వెనక బాల్ తగిలి ఫట్టుమని చనిపోయాడు. ఆ తర్వాత అదేదో సినిమాలో ఒక యాక్టర్ కూడా, అతనికి కూడా అలాగే జరిగింది. వేయాలంటే కోడుగుడ్డు కావాలి. నువ్వేంట్రా పాటలు పడుతున్నా, నువ్వు తప్పుకోరా. మనం కావాలంటే ఇంకా కాస్ట్లీ హాస్పిటల్. కాస్ట్లీ హాస్పిటల్ ఏమొద్దు, అక్కడ చైన్, సీసీటీవీ అవన్నీ ఉంటాయి. కానీ అలాంటి హాస్పిటల్ కేమీ వద్దు. అందరినీ కాస్త బయటికి వెళ్ళ మనవే. మీరు అందరు ఇంటికి వెళ్ళండి, నేను ఇక్కడ ఉంటాను. నాతో పాటు కాకు ఉంటాడు. కాకు అయితే కరెక్ట్ గా ఉంటుంది. కావాలంటే నా శిష్యుడిని ఉంచనా? వద్దు వద్దు, నువ్వే ఉండు. నువ్వు వేసిన ఒక్క సర్వీస్ కే నా పరిస్థితి ఇలాగయింది కదా, ఇక నీ సర్వీస్ ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి. బాగా గుర్తుంచుకో, సీసీటీవీ దగ్గరే ఉంది. ఇందుకే బాస్కెట్ బాల్ ఆడదామని ఇక్కడ కడదాం. ఏసీ బస్సు దొరకలేదు, మామూలు బస్సే బుక్ చేయనా? రేపొచ్చే మన వాళ్ళు నువ్వు అనుకుంటున్నట్టు మామూలు వాళ్ళు కాదు, అందరూ విఐపీలే.
నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. వాళ్ళకి ఏసీ బస్ రెడీ చేయి అంతే. దే షుడ్ నో ఇందర్ బాల్ సింగ్ సన్స్ గెటింగ్ మ్యారీడ్. నువ్వు అనుకుంటున్నట్టు ఇది మామూలు పెళ్ళేం కాదు. నా కూతురు ఫంక్షన్ గుర్తులేమన్నా తెలిస్తే నేను సంతోషంగా ఉంటాను ఫాదర్. అక్కడ ఇంకా ఎన్ని పన్నున్నాయో తెలుసా? అవన్నీ మీ అల్లుళ్ళు నిన్నే తెచ్చి నాకు ఇచ్చేశారు. కాకపోతే ఒక విషయం, నేను ఆ ఫంక్షన్కి వెళ్ళడం కుదరలేదు, బాగా నిద్రపోయాను. అయ్యో సరే, నేను చర్చిలో ఆల్రెడీ చెప్పేశాను. అవును, డిశ్చార్జ్ ఎప్పుడు? డిశ్చార్జ్ అంతా అయిపోయింది ఫాదర్, బిల్లు మాత్రమే రావాలి. ఓకే అయితే సరే. అయ్యయ్యో, ఇక్కడ కూడా దెబ్బ తగిలిందా? అక్కడ ఇంజెక్షన్ వేసినందువల్ల నొప్పిగా ఉంది. సరే సరే, వస్తాను. ఏమండి, చెప్పు చెప్పు. ఏంటి అది? ఏం లేదు నాన్న, మీరు లేకుండా నేను ఒక కార్యక్రమం జరిగింది కదా, అందుకే అమ్మా. దానికేముందులేవే, నేను ఉన్నాను కదా, ఫంక్షన్కి రాలేకపోయాను. నేను వెళ్ళి డిశ్చార్జ్ సమరీ తీసుకుంటాను. వెళ్ళి త్వరగా తీసుకురా. చెప్పుకు. సిక్కులందరికీ ఐదు ముఖ్యమైన విషయాలు ఉంటాయి. వీటన్నిటికంటే ముఖ్యమైనది అంటే తల మీద ఇప్పుడు వీడిని ఎవరు చూసినా సర్దార్ కాదని అసలు చెప్పలేరు. క్యా బాత్ హై, బంగారంలో మెరిసిపోతున్నావు, బాగున్నావు. మీరిప్పుడు బయలుదేరద్దు, బండి వచ్చిన తర్వాత రండి, మేము ముందు బయలుదేరుతాం, కొంచెం షూట్ ఉంది. వెళ్ళమ్మా. రా, చల్లగా ఉండమ్మా, రా. ఎంతో సాంప్రదాయంగా ఈ ఫంక్షన్ జరిపారు కదండి, పెళ్ళి వాళ్ళ పద్ధతిలో జరుపుదామండి ప్లీజ్. అలా జరిపితేనే కదా వాళ్ళతో మనకింకా మర్యాద ఎక్కువ పెరుగుతుంది. రా, తర్వాత ఫ్యాన్సీ డ్రెస్ వేసుకోవాలి. ఏమైంది, ఎందుకు నుంచున్నావు? మనం ఇంకా ఎంతోమందిని మేనేజ్ చేయాలిగా. ఇలా ఇంట్లో వాళ్ళని మోసం చేయటం వల్ల నీకు ఎలాంటి ఫీలింగ్స్ కలగడం లేదా? మేరీ, నువ్వు దేనికి దిగులు పడకు. ఈరోజు మనం మోసం చేస్తుంది మా నాన్ననే కదా. నీకన్నీ కామెడీ కదా. అందరి సమ్మతం లేకుండా ఈ పెళ్ళి అనేది జరగదు. దట్ ఈస్ మై ప్రామిస్. అలా జరిగిన ఒక పెళ్లి వల్ల డైరెక్ట్గా బాధపడిన వ్యక్తిని నేను. ఈరోజు సాయంత్రంలోగా అన్నిటికీ ముగింపు వస్తుంది. రాలేదంటే? రాలేదంటే మనమిద్దరం విడిపోదాం. ప్రభు యేసు సాయం వల్లే పెళ్లి పందేరి కళ వచ్చేలే, కోరి వచ్చే బంధుగానం కోలాహలం అదిరేను. నానింటి బంధాలు పెంతేను. అదంతా సెట్ అయిపోయింది, హ్యాపీ అరేంజ్మెంట్స్ అన్ని చేసేసారు. కాగా పంజాబీ వాళ్ళు కూడా చూడలేవరా, మన ఫంక్షన్స్ ఎలా చేస్తూ ఉంటామో. అమ్మాయికి గోరింటాగ్ పెడతావా? అమ్మాయికి గోరింటాగ్ పెడతావా? అమ్మాయికి గోరింటాగ్ పెడతావా? 17 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని అలంకరించే వాళ్ళని నేను అడుగుతున్నాను. ఇంతకి అబ్బాయి పేరేంటి చెప్పండి. హ్యాపీ సింగ్. ఏంటి హ్యాపీ? కొత్తారా చాలుగా. అది చాలు. మేరీ అంటే నాకు ప్రాణం. మేరీని పెళ్లి చేసుకోవడమే నాకున్న ఆశ. కానీ ఈ పెళ్లి కోసం మతం మారడం నా వల్ల కాదు. ఇవాళ రేపు ఎప్పటికీ కూడా నేను మారడానికి వీలు కాదు. దయచేసి నన్ను మన్నించండి. ఐఎమ్ సారీ.
ద్రోహి, సిక్కులందరికీ నువ్వు ఒక అవమానంరా. మీరందరూ అసలు ఏమనుకున్నారు? నన్ను పిచ్చోడిని చేసి వీడిని క్రిస్టియన్ చేద్దామనుకున్నారా? చాలా చేశారు. మీకు ఖచ్చితంగా గుణపాఠం నేర్పాల్సిందే. నేను ఈ పెళ్లికి ఒప్పుకోవాలంటే ఈ పెళ్లి మా పద్ధతి ప్రకారమే జరగాలి. అది ఎలా అంటే సర్దార్ షాజీ. ఆపరా, సర్దార్ షాజీ నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వాడు క్రిస్టియన్ గా మారతాడని నాతో చెప్పింది నీ కొడుకే. ఇప్పుడు ఏంట అంటే సర్దార్ షాజీ అంట. తుపాకీ మా ఊళ్ళో కూడా ఉంది, అది చూపించి నన్ను భయపెట్టకు. ఎవరు ఒక్కడు కూడా కదలకూడదు. మీ ఇంటి చుట్టూ నా మనుషులే ఉన్నారు తెలిసిందా? బొంబీ ఇంకా షరఫ్, ఈ ద్రోహులిద్దరిని చంపి వెళ్ళడానికే వచ్చాం. జరిగిన దానికి అంతటికీ కారణం ఇదిగో నిలబడ్డాడే నీ కొడుకు, వీడే కారణం. వీడిని చంపేస్తాను. ఏంటి చూస్తూ నిలబడ్డారు? ఈ ద్రోహుల్ని పట్టుకోండి, చంపేయండి.